హలో అందరికీ, వెల్కమ్ టు హౌస్ ఫంగమ్మ క్వీన్. దిస్ ఇస్ వాణి. చిలకడ దుంపల్ని నార్మల్గా కాల్చుకొని తింటే చాలా బాగుంటుందని చాలామందికి తెలిసే ఉంటుంది. కాల్చుకున్న వాటికి మనకు బొగ్గులు లేవు అండ్ అలాగే మంట వేసుకోవడానికి కూడా పొయ్యిలు లేవు. సో అలాంటప్పుడు మనకు ఆ టేస్ట్ని మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ ఉంటే మాత్రం తప్పకుండా నేను చెప్పే ఈ టిప్స్ని ఫాలో అవుతూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇక్కడ చిలకడ దుంపలు అని అంటాం కదా, స్వీట్ పొటాటోస్, ఆర్ ఎల్స్ మేము గంజిగడ్డలు అంటాము, గెనసగడ్డలు అంటాము, వాటిని తీసుకోవాలి. ఇక్కడ మేము ఒక హాఫ్ కిలో గెనసగడ్డల్ని తీసుకొని వచ్చుకున్నాము. మా ఏరియాలో గెనసగడ్డలు అంటారు, మరి మీ ఏరియాలో ఏమంటారో కూడా కామెంట్ చేయండి, తెలుసుకుందాము. వాష్ చేసిన తర్వాత 2 నుండి 3 సెంటీమీటర్ల విడ్తతో అలా కట్ చేసుకోవాలి. ఎక్కువ మందంగా కట్ చేసుకుంటే అంత ఎక్కువ టైం పడుతుంది కుకింగ్ టైము. సో కుకింగ్ టైం తగ్గించాలంటే మాత్రం 2-3 సెంటీమీటర్లు విడ్తు పెట్టేసి కట్ చేసేసుకోండి. నెక్స్ట్ దళసరిగా ఉన్న పెన్నము ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది హీట్ అన్న పెన్నానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అప్లై చేయండి. నెయ్యి లేకుంటే నూనెని కూడా అప్లై చేయొచ్చు, నెయ్యి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్తున్నాను. సో ఇక్కడైతే మేము నెయ్యిని అప్లై చేసిన తర్వాత టీ గ్లాస్తో తాగే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని మధ్యలో పెట్టాలి. గ్లాస్ పెట్టేసి మనము కట్ చేసుకున్న స్లైసెస్ అన్నీ కూడా పేర్ చేసేయాలి. సో పేర్ చేసేటప్పుడు మాత్రం మనము ఎక్కువ స్పేసింగ్ ఉండకుండా నార్మల్గా ఎలా పెడతామో అన్నీ సరిపోయేలాగా పెట్టేసుకోండి. బట్ అన్నీ కూడా ఈవెన్గా పెట్టుకునేలాగా చూసుకోండి, బాగా కాలుతాయి. లేదంటే కొంచెము అటు ఇటుగా కాలుతుంది. అండ్ ఈవెన్ మనం చెప్తున్నాం కదా, కాల్చుకున్న టేస్ట్ రావాలంటే మాత్రం ఇలానే చేయాలి. సో ఇక్కడ మేము కట్ చేసిన ఈ 1/2 కిలో చిలకడ దుంపలు ఈ నాన్ స్టిక్ పెన్నంలోనే సరిపోయాయి అన్నమాట. సో ఇవన్నీ సెట్ చేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి 20 నిమిషాల పాటు టైమర్ ఆన్ చేసుకొని పెట్టేసుకోండి. 20 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో నేనైతే ఇక్కడ ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను అనమాట, 5 మినిట్స్కి ఎలా ఉంది ఏంటి అనేది. ఈ టిప్ అస్సలు అంతకుముందు తెలిసేది కాదు. నేను కూడా కుక్కర్లో వాటర్ పోసేసి ఉడికించుకునేదాన్ని. అది తోలు తీయడానికి కూడా చాలా టైం పట్టేది, చేతికి అంతా బంక బంకగా అతుక్కునేది, తిన్నాలని టేస్ట్ కూడా ఉండేది కాదు, ఎందుకంటే స్వీట్నెస్ అంతా తగ్గిపోతుంది. ఎక్కువ వాటర్లో ఉడికించడం వల్ల కూడా న్యూట్రియన్స్ కూడా పోతాయంట. బట్ ఇలా చేయండి, న్యూట్రియన్స్ అలానే ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తున్నాను, వాటర్ మొత్తం బాయిల్ అవుతున్నాయి కదా గ్లాస్లో. గ్లాస్ నిండా వాటర్ పెడితే పావు భాగం అంతా ఆవిరికే ఇవన్నీ కుక్ అవుతాయి అన్నమాట. సో ఆమెని 20 మినిట్స్కి మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. అండ్ ఈవెన్ నైఫ్ పెట్టి చెక్ చేస్తున్నాను, బాగా వస్తున్నానమాట. స్టిక్ అవ్వకుండా వస్తే కుక్ అయింది అన్నట్టు. అండ్ ఈవెన్ లోపలికి త్వరగా వెళ్ళినా కానీ కుక్ అయినట్టే. అండ్ ఇంకొక సైడ్ చూపిస్తున్నాను, బాగా రోస్ట్ అయ్యాయి. ఇంకా వెంటబడి మంటను ఆర్పేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు ఎంతవరకు ఈ టిప్స్ని ఫాలో అవ్వకుంటే తప్పకుండా ఫాలో అయ్యి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. బై బై.